వీళ్ళ పని ఎట్లుందంటే బాత్ కరోడోమే కామ్ పకోడోమే. మాటలేమో కోట్లల్లా, చేతలేమో పకోడీలలో ఉంటాయి. ఈ మాట అంటేనేమో కోపం వస్తుంది వాళ్ళకు, దేశం కోసం ధర్మం కోసం. నేను అడుగుతున్నా ఈరోజు, ధర్మం కోసం దేశం కోసం జాతీయవాదం, ఏం తెలంగాణ జాతి జాతి కాదా, ఈ తెలంగాణ దేశంలో లేదా? నేను అడుగుతున్నా సూటిగా, జాతీయవాదంలో తెలంగాణ జాతి ప్రయోజనాలు లేవా? తెలంగాణ కోసం ఎన్నిసార్లు ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా, భారతదేశంలో కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు మంజూరైనప్పుడు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదే. 6 IIMలు మంజూరైనాయి భారతదేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత. తెలంగాణకు వచ్చినాయి ఎన్నో తెలుసా? 0. సైనిక్ పాఠశాలలు అక్కడ కోరుకొండలో ఒకటి ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉండే, మాకోటి ఇవ్వండి అని అడిగితే ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి? ఎరికేనా? 0. మొన్నటికి మొన్న 157 మెడికల్ కాలేజీలు మంజూరైనాయి, మనకెన్ని వచ్చినాయో తెలుసా? 0. నేను అడుగుతున్నా ఈరోజు, ఏమీ ఇయ్యా తెలంగాణ విద్యార్థుల నోట్లో మట్టు కొడతా, ఇక్కడ పిల్లలకు అవకాశాలు ఇయ్యా, ఇక్కడ ఇన్స్టిట్యూట్లు ఇయ్యా అనే బీజేపీకి మనమెందుకు ఓటు ఇవ్వాలి? మనమెందుకు ఆలోచన చేయాలి? ఆలోచించండి. నేను చెప్పేది అక్షర సత్యమా కాదా తెలుసుకోండి. బుల్లెట్ ట్రైన్ అంటారు, ఏడికొస్తుంది బుల్లెట్ ట్రైన్? ఢిల్లీకి వెళ్ళి ముంబై పోతుంది, ఆడికెళ్ళి పోతుంది, గుజరాత్ మీదకి వెళ్ళి పోవాలి. బుల్లెట్ రైల్ ఆడికే పోతుంది. హై స్పీడ్ రైల్ అలా సచ్చిన హైదరాబాద్ ఉండదు, కిందికి అడసలే పోదు రైలు పైకే. మరి ఎందుకు మనమెందుకు జాతి ప్రయోజనాల్లో జాతీయవాదంలో తెలంగాణ జాతి ప్రయోజనాలు లేవా? తెలంగాణ బాగుపడితే దేశం బాగుపడ్డట్టు కాదా? తెలంగాణ రాష్ట్రం బాగుపడితే, తెలంగాణ రాష్ట్రం వృద్ధిలో ముందుకు పోతే, మీరు ఆ రాష్ట్రానికి ఊతమిస్తే దేశం బాగుపడ్డట్టు కాదా? దేశాభివృద్ధికి తోడ్పడ్డట్టు కాదా? ఈ మాట అంటే కోపం వస్తుంది వాళ్ళకి. నీతి ఆయోగ్ అనే ఒక సంస్థను పెట్టింది. ఆ సంస్థ ఒక సిఫారసు చేసింది, తెలంగాణ మంచి పనులు చేస్తున్నది, మిషన్ భగీరథ చేస్తున్నది, మిషన్ కాకతీయ చేస్తున్నది, ఓ 24,000 కోట్ల గ్రాంట్ ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 24,000 కోట్ల రూపాయలు ఇవ్వని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ సంస్థనే చెప్తే 24 పైసలు ఇవ్వకపోతే అదేం నీతి, అదేం ఆయోగ్? ఈ మాట అంటే కోపం. నువ్వు నీతి ఆయోగ్ని కూడా విమర్శిస్తావా? కథపెద్దోరమైనవా? మరి ఏం చేయాలి? 6.5 ఏళ్ళు లోపిక పట్టినం. నువ్వు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతా అంటివి, మన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా. బయ్యారం ఉక్కు సంగతి దేవుడెరుగు, ఉన్న విశాఖ ఉక్కునే తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నాడు. ఆ మాట అంటే నువ్వెవరు అడిగేతందుకు? నీకేం పని ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా? మేము మాట్లాడద్దా? ఈ దేశంలో మాకు ఇస్తలేదా? మాకు నోరు లేదా? ఇలా నువ్వు అక్కడ అమ్ముతున్నావు, రేపు మా సింగరేణి మీద పడతావు, మా ఈసీఐఎల్ మీద పడతావు, బీహెచ్ఎల్ మీద పడతావు. ఇలా వాళ్ళకి కష్టం వచ్చిందని మేము నోరు మూసుకుంటే మాకేంలే అంటే రేపు మా కష్టం వచ్చినప్పుడు ఎవడు ఉంటాడు? మరి కేసీఆర్ కుటుంబ సభ్యులు విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతూ ఉన్నారు. విశాఖ ఉక్కు గురించి మాట్లాడే ముందు నేను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒకటే కోరుతా ఉన్నాను. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని బాజాప్తా 2014లో ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి 7 సంవత్సరాలు కావస్తున్నా దాని గురించి ఇంతవరకు అతిగతి లేదు. ముందుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించిన తర్వాత విశాఖ ఉక్కు గురించి మాట్లాడాల్సిందిగా నేను టీఆర్ఎస్ పార్టీని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీకి పూనకం వస్తుంది. బాధ్యతారహితంగా నరేంద్ర మోడీ గారి పైన, కేంద్ర ప్రభుత్వం పైన సంబంధం లేకుండా కూడా విమర్శించేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు డిఎస్సి ఎందుకు వేయలేదు, టీచర్ ఉద్యోగాలు 7 సంవత్సరాలుగా ఎందుకు భర్తీ చేయలేదు, లెక్చరర్ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు, ప్రొఫెసర్ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు, ఎందుకు ఈరోజు విశ్వవిద్యాలయం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈరోజు వైస్ ఛాన్సలర్ కనీసం వైస్ ఛాన్సలర్స్ కూడా నియమించేటువంటి పరిస్థితి లేకుండా ఎందుకు ఈరోజు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు ఈరోజు మూలన పడుతూ ఉన్నాయి, దివాలా తీస్తూ ఉన్నాయి, దాని గురించి ఈరోజు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో కుటుంబ పాలన పట్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం టీఆర్ఎస్ పార్టీ ఒక పథకం ప్రకారము నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శన చేస్తూ ఉన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శన చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలు ఏవైతే వైఫల్యం చెందారో దానిపైన జవాబులు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.